ఖర్చు చేసి జీరో టు 42 కిలోమీటర్స్ అంటే జీరో టు 42 కిలోమీటర్ల దాకా లైనింగ్ పనులు పూర్తి చేసి 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు బ్రహ్మం సాగరంలో 17 టీఎంసీల కెపాసిటీతో ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీతో ఈరోజు నీళ్లు నిలబడ్డాయి. ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఉన్న ఈ ప్రాజెక్టుల పరిస్థితి కాస్త అర్థం కావాలని చెప్పా. కారణం ఏమిటి అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మన జిల్లా గురించి కానీ ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి కానీ ఈ జిల్లాలో రైతాంగం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. మళ్ళీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది అనంటే ఈరోజు మళ్ళీ జిల్లాలో ఉన్నాయనంటే కారణం మీ బిడ్డ ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను, సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కమలాపురంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి మీ వాడిగా మీ అందరి ముందుకు మీ బిడ్డగా వచ్చాను. ఇప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఈరోజు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు అక్షరాల 905 కోట్ల రూపాయలు విలువైన పనులను చేపడతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఏ ఏ పనులు చేయబోతున్నాము అని క్లుప్తంగా మీ అందరికీ కూడా విన్నవిస్తాను. ముందుగా 6914 ఎకరాలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగావకాశాలు మెరుగుపడాలి అనే తపన తాపత్రయంతో కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఒక్క ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ గన పూర్తవుతే ఈ అక్షరాల 6914 ఎకరాలలో పరిశ్రమలు రా పూర్తవుతే దీంట్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెడతా ఉన్నాం 550 ఎకరాలలో. జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కింద మరో 3155 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కును డెవలప్ చేస్తా ఉన్నాం. అక్షరాల ఈ పార్కులో ప్రతి పరిశ్రమ కూడా పూర్తవుతే కేవలం ఈ కొప్పర్తిలోనే అక్షరాల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో మాత్రమే 100,000 ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా పూర్తవుతే అక్షరాల ఈ కొప్పర్తిలోనే కనీసం అంటే 200,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కేవలం ఈ కొప్పర్తిలోనే జరుగుతుంది. ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు ఎలక్ట్రానిక్ క్లస్టర్కి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే డిక్షన్ను ఇంకా ఇది ఇంకా మొదలైన కంపెనీలన్నీ కూడా ఇప్పుడే కట్టడాలు కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు ఈ పార్కుకు మరో 277 కోట్ల రూపాయలతో ఈరోజు మరో శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. ఈ కొప్పర్తి పార్కుకు బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తీసుకొచ్చేలా ఇక్కడ ఇండస్ట్రీస్కు నీటి సదుపాయం కల్పించేలా 33.4 కిలోమీటర్ల పైప్ లైన్ ప్రాజెక్టుకు 150 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. మరో 38 కోట్ల రూపాయలతో ఇక్కడే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. మరో 54 కోట్ల రూపాయలతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణం కూడా ఇక్కడే జరుగుతూ ఉంది. ఇది కాక కృష్ణపట్నం పోర్టుకు పిల్లలకు ఇక్కడే మన జిల్లాలోనే మన ఇంటి పక్కనే ఉద్యోగాలు రావాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరో 34
మరో 34 కోట్ల 50 లక్షల వ్యయంతో అక్కడే కోపర్తిలోనే ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం. ఇది కాక మరో 268 కోట్ల రూపాయలు పైగా ఖర్చయ్యే వివిధ రోడ్డు పనులకు కూడా ఈరోజు శంకుస్థాపనలు చేశారు. ఈరోజు రేణుగుంట రాయల చెరువు నుంచి పాత కడప రోడ్డు గుండా కమలాపురం ఓబులంపల్లి రావణంపల్లికి అనుసంధానం చేస్తూ 25.7 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఈరోజు ఇక్కడే శంకుస్థాపన కూడా జరిగింది. కమలాపురంలో 39 కోట్ల రూపాయలతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాం. ఇక్కడే కమలాపురానికి మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్ఓబిని 39 కోట్ల రూపాయలతో అప్రూవ్ చేసి దానికి సంబంధించిన ప్రారంభోత్సవం, దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ఈరోజు ఇక్కడే చేశాం. అలాగే జిల్లా కేంద్రానికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కమలాపురం పట్టణం శరవేగంగా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి, శరవేగంగా కూడా అభివృద్ధిలో పరిగెత్తాలి అని చెప్పి ఇక్కడే ఇదే కమలాపురాన్ని నగర పంచాయతీగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ చేయడమే కాకుండా 88 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు ప్రాజెక్టు కూడా ఇక్కడే చేసేందుకు దానికి సంబంధించిన పరిపాలనా అనుమతి కూడా ఇచ్చి ఆ పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో కేవలం భూసేకరణ కోసమే 16 కోట్ల రూపాయలు వ్యయం కానుండగా మిగిలిన 72 కోట్ల రూపాయలతో కమలాపురానికి బైపాస్ రోడ్ నిర్మాణం కూడా జరగనున్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాజీపేట కమలాపురం రోడ్డు నుండి సంబటూరుకు 3.82 కోట్ల రూపాయలతో 4.35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కూడా తలపెట్టడం జరిగింది. దీన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా కూడా కార్యాచరణ కూడా చేయడం జరిగింది. వల్లూరు ఆదనిమ్మాయిపల్లె రోడ్డు ఇంకా చిన్నమాచుపల్లి పుష్పగిరి రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు వీటికి సంబంధించి 22 కోట్లతో చేపట్టడం కూడా జరిగింది. కూగటం పాయసంపల్లె రోడ్డుకు 8 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాం. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. పాపాజీ నది మీద వంతెన నిర్మాణం అన్నది మరో ముఖ్యమైన ప్రాజెక్టు. కారణం రేణిగుంట కడప ముద్దనూరు మధ్య కనెక్టివిటీ, ఈ రోడ్డు వంతెనే చాలా కీలకమవుతుంది. అక్షరాల 82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 1.81 కిలోమీటర్లకు సంబంధించిన ఈ వంతెన నిర్మాణం కూడా చేపడతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. రోడ్లకు సంబంధించి ఈ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా గాలేరు నగరి సుజల సమంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ప్యాకేజ్ 2లో మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేయడం కోసం నడుం బిగించాం. సర్వరాయసాగర్ రిజర్వాయర్ మరియు వామికొండ రిజర్వాయర్కు సంబంధించిన డ్రైన్సు డిస్ట్రిబ్యూటరీ కెనాల్సు వీటి మీద ధ్యాస పెట్టడం ఈరోజు ప్రారంభోత్సవంలో ఒక ముఖ్య అంశం. దాదాపుగా 213 కోట్ల రూపాయలతో 35,000 ఎకరాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ పనులకు, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి డిస్ట్రిబ్యూటరీ పనులకు కూడా 213 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆ పనులకు సంబంధించిన శంకుస్థాపన ఈరోజు ఇప్పుడే కాసేపటి కిందటే చేశాం. దీని పూర్తయితే 35,000 ఎకరాలకు ఈ డిస్ట్రిబ్యూటరీస్ వల్ల నీళ్లు రావడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూటరీస్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక నుంచి ముందుకు అడుగులు వస్తాయి. ఇక 93 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న పురపాలన పట్టణాభివృద్ధి
ప్రజా ఆరోగ్య శాఖ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే కమలాపురం పట్టణంలోనే సమగ్ర నీటి సరఫరా కోసం అక్షరాల 67.66 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేపడతా ఉన్నాం. దీని ద్వారా 5,500 ఇళ్లకు నీటి కనెక్షన్ ఇవ్వనున్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అక్షరాల 58 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది. అంతేకాక వరద నీరు ప్రవహించేందుకు మరో 8 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే కమలాపురంలో సెంట్రల్ మీడియన్స్ జంక్షన్స్ నిర్మాణానికి మరో 5,70,00,000 రూపాయలు కూడా వెచ్చిస్తా ఉన్నా. ఇదే కమలాపురంలో రోజుకు 5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్ ఎస్టీపీని 18,60,00,000 రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే చేపట్టనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరో 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఇక్కడే కమలాపురంలో మున్సిపల్ భవనం కూడా నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కమలాపురంలోనే ఎంతో పేరున్న దర్గా ఈ గఫారియాకు 2.5 కోట్ల రూపాయలతో ప్రహారీ, అక్కడ ఫంక్షన్ హాల్తో పాటు గదుల నిర్మాణం చేపట్టేందుకు కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మరో 36 కోట్ల రూపాయలతో బీసీలకు మంచి జరగాలని బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం కూడా చేపట్టతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో 15 కోట్ల రూపాయలతో 2 ఎకరాల 18 సెంట్రల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ సంస్థకు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మరో 15 కోట్ల రూపాయలతో ఇక్కడే కమలాపురంలోనే చేస్తా ఉన్నాము అని చెప్పి, దీనికి కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా ఈరోజు చేస్తా ఉన్న ఈ శంకుస్థాపనల విలువ అక్షరాల ఇదే కమలాపురం నియోజకవర్గానికి 905 కోట్ల రూపాయల కింద వివిధ కార్యక్రమాల కోసం ప్రారంభోత్సవం చేయడానికి మీ బిడ్డ మీ అందరి సమక్షంలోకి వచ్చాడు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక జిల్లాలో కొత్త సంవత్సరం వేళ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి చివరి వారంలో మరో మంచి కార్యక్రమం కూడా జిల్లాలో జరగబోతా ఉంది. అదేమిటి అనంటే, మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అడుగులు కూడా జనవరి నెలాఖరులో ఆ అడుగులు కూడా ముందుకు పడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది మన అందరి కోరిక. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కడతాము అని విభజన చట్టంలో రాసినా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోల. అప్పుడున్న పాలకులు పట్టించుకోలేదు, కేంద్రంలో ఉన్న నాయకులు పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా ప్రాజెక్టు రావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆ ప్రాజెక్టును జిందాల్ స్టీల్ సోలతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ అక్కడ ఈరోజు 8,800 కోట్ల రూపాయలతో ఫేస్